రానున్న రోజుల్లో భీమవరం ప్రజలు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మా భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తీసుకునే కొన్ని అనాలోచిత చర్యల వల్ల, నిర్ణయాల వల్ల ఇక్కడ ప్రజలంతా కూడా ఉనికిని కోల్పోతారన్న భయంతో లైవ్ పెడుతున్నాను. మన ఎమ్మెల్యే గారు, మా ఊరి భీమవరం ఎమ్మెల్యే గారు చాలాసార్లు గంధశిరణు గారు అంటే మంచినీళ్ళు, మంచినీళ్ళు అంటే గంధశిరణు గారు అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల భవిష్యత్తులో భీమవరం ప్రజలు నీళ్ళకి ఎన్నో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే ముందు ముందు రోజుల్లో జరగనున్నాయి. ఎందుకంటే మంచినీళ్ళు చెరువుకని చెప్పి 162 ఎకరాలు తీసుకోవడం అన్నది జరిగింది భీమవరం ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని. అలా తీసుకున్న 162 ఎకరాల చెరువుల్లో 100 ఎకరాల్లో చెరువును తవ్వడం అన్నది జరిగింది వేండ్రలో. మిగతా 62 ఎకరాలను కూడా మంచినీళ్ళకని వినియోగించడానికి తీసుకున్న భూముల్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారు వల్ల ఇళ్ల స్థలాలకు కేటాయించడం జరిగింది. ఆ స్థలాలని ఇళ్ల స్థలాలకు కేటాయించడం జరిగింది. ఆ 62 ఎకరాల్లో కూడా ఇళ్ల స్థలాలకు ఇవ్వడం వల్ల మహా అయితే 10,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలను ఇవ్వగలగచ్చు. దానివల్ల లాభాల కన్నా అనర్థాలకి ఎక్కువ దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మా జనసేన పార్టీ తరఫున ఇంతకు ముందు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉంటామంటే అలాంటి విషయాలకి మేము ఎప్పుడూ కూడా అడ్డుకట్ట వేయం. కానీ ఏంటంటే మేము ఇళ్ల స్థలాలకి వ్యతిరేకం కాదు. అర్హులైన ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు అన్నవి దక్కాలని మేమందరం కోరుకుంటున్నాము. కానీ మంచినీళ్ళ చెరువుకు కేటాయించిన ఈ భూముల్ని మీరిచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ 62 ఎకరాలను కూడా ఇళ్ల స్థలాలకు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న 100 ఎకరాల చెరువు కూడా నాశనం అయిపోతుంది. దాంతోపాటు ప్రజలంతా కూడా నీటి కొరతతో ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే మామూలుగానే ఇంత 100 ఎకరాల చెరువు ఉండి కూడా ప్రజలు సమ్మర్ సీజన్ వచ్చినప్పటికీ నీళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఈ 62 ఎకరాల చెరువుని కూడా ఇలా ఇళ్ల స్థలాలకు ఇవ్వడం వల్ల ఈ 100 ఎకరాల చెరువు భూమి నాశనం అయిపోతుంది, కలుషితం అయిపోతుంది. వీళ్ళు వాడే వ్యర్థ పదార్థాల వల్ల అలాగే ఈ 62 ఎకరాల భూమి కూడా పాడైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా ఎమ్మెల్యే గారు ఆసుపత్రికి అని చెప్పేసి 4,000 ఎకరాల భూమిని సేకరించడం అన్నది జరిగింది. మరి 4,000 ఎకరాల భూమిని సేకరించిన మా ఎమ్మెల్యే గారికి 62 ఎకరాలు సేకరించడం పెద్ద కష్టమేమీ కాదని మేము భావిస్తున్నాము. ఇలా మంచినీళ్ళ చెరువుకని ఉంచిన భూముల్ని దానికోసమే వినియోగించాలని, మీరిచ్చిన హామీలు నెరవేర్చడానికి వేరే చోట్ల భూముల్ని సేకరించి అర్హులైన ప్రజలకు అందజేయాలని విన్నపించుకుంటున్నాం మా జనసేన పార్టీ తరఫున. దీని మీద మీడియాకి స్పందన ఇవ్వడం అన్నది జరిగింది. మా భీమవరం ఇన్ఛార్జి గారు జనసేన పార్టీ చిన్నబాబు గారు స్పందించడం జరిగింది. మరి వైసీపీ కార్యకర్తలు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, వ్యక్తిగత విషయాల మీద, వ్యక్తుల మీద స్పీడ్గా స్పందించే వీళ్ళు ఇలా ప్రజా సమస్యల మీద ఎందుకు స్పందించడం లేదు అంటే ఆ సమస్య మీద అవగాహన లేక స్పందించట్లేదేమని మేము అందరం భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు చాలా వీడియోస్లో చూసాము మా ఎమ్మెల్యే గారు మాట్లాడడం, వ్యక్తుల మీద విమర్శించడం,
వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం అన్నది అందరూ చూశారు. మరి అలాంటిది మేము ఈ 62 ఎకరాలు నీటి కోసం ఉంచిన భూముల్ని ఇలా కేటాయించడం జరిగిందని దీనికి మీ సమాధానం చెప్పాలనుకుని మీడియా ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గరగా నియర్లీ 20 డేస్ అయ్యింది, కానీ ఇప్పటికీ ఆయన దగ్గర నుంచి స్పందన రాలేదు. దీని మీద చాలామంది కొంతమంది ఏమంటున్నారంటే ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఇది జరిగిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. తెలియకుండా జరిగితే మీ కార్యాచరణ ఏంటని మేము అడిగాము, తెలిసి జరిగితే దీని మీద మీ స్పందన ఏంటని అడిగాం. ఈ రెండిట్లకి ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. అంటే ప్రజా సమస్యల మీద చాలా అసలు అవగాహనే లేదని మేము భావించాలి. దీన్ని బట్టి వ్యక్తిగత విమర్శలు చేయడానికేనే జన సైనికులను అండడానికి మాత్రమే ముందుకొస్తారా వైసీపీ నాయకులు అని మేము భావిస్తున్నాము. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే చాలామందికి పెన్షన్ పోవడం అన్నది జరిగింది. ఏ కారణాలు అయితేనే కొంతమంది చాలామంది పెన్షన్ పోగొట్టుకున్నారు. మా జనసేన తరపున మేము చెప్పేది ఏమిటంటే అర్హులైన వాళ్ళు ఎవరైనా కూడా పోగొట్టుకున్నట్లయితే భీమవరంలో 39 వార్డులు ఉన్నాయి. 39 వార్డుల్లో మన జనసేనకు పనిచేసిన జన సైనికులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి ఉంటారు. ఖచ్చితంగా ఒకసారి మీరు అర్హులై మీకు పెన్షన్ పోగొట్టుకున్నట్లయితే కనుక ఒకసారి సంప్రదిస్తే మేము మీ వెంట ఉంటాము అని చెప్పేసి చెప్తున్నాము, తెలియజేస్తున్నాము. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల సామాన్యులే ఎక్కువ మంది చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందులో మెయిన్ ఏంటంటే 300 యూనిట్లు ఎక్కువగా కరెంటు కాలితే పెన్షన్ తీసేయడం అన్నదన్న చెప్తున్నారు. అలానే వైట్ రేషన్ కార్డులు తొలగించబడుతున్నాయి, చాలామంది తొలగించబడ్డాయి, సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళకి కూడా తొలగించబడతాయి అని చెప్పేసి అయ్యో చెప్పారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వం వారు ఉచిత ఇల్లులు ఇస్తున్నారు కదా, ఇంటి స్థలాలను కానివ్వండి, ఉచితంగా ఇల్లు కట్టి అందజేయడం అన్నది జరుగుతుంది. మరి మీరు దేన్ని ఆధారంగా తీసుకుని సొంత ఇల్లు అన్నవి ఇస్తున్నారన్నదే నా క్వశ్చన్. వైట్ రేషన్ కార్డును ఆధారంగా తీసుకునే కదా మీరు సొంత ఇల్లు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి మాలాంటి వాళ్ళు కష్టపడి ఏదో సొంత ఇల్లు కలను నెరవేర్చుకోవడానికి బ్యాంకు లోన్లు పెట్టుకునో ఏదో కష్టపడి అప్పు చేసో ఇల్లు కట్టుకుంటుంటే ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా అనర్హులని చెప్పేసి వైట్ రేషన్ కార్డులు తొలగించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తున్నాను. 400,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకునే మన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఉపాధిని కల్పించారని చెప్పుకుంటున్నారు. సరే ఉపాధిని కల్పించారని అనుకుందాం. ఎవరైనా సరే ఉపాధిని ఎందుకు కల్పించుకోవాలనుకుంటామండి? మన కాళ్ళ మీద మనం నిలబడాలని. ఎందుకంటే ఉపాధి చేయకపోతే మన జీవనాధారం ముందుకు సాగదు. అలాంటప్పుడు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి ఇప్పుడు 4-5 నెలల నుంచి జీతాలు అందజేయడం లేదు. మరి అలాంటి వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళు బతుకు తెరువు కోసమే కదా ఉద్యోగాలు చేసేది, ఉపాధిని మాత్రం కల్పిస్తే సరిపోతుందా? వాళ్ళకి వేతనాలు అందజేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే భీమవరం మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళకి, అందులో పనిచేసే వాళ్ళకి కూడా దగ్గర దగ్గరగా 4 నెలల నుంచి జీతాలు అయితే రావడం లేదు మన ప్రభుత్వం నుంచి. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి వెళ్తున్నాయి. నేను విన్నపించుకునేది, నేను చెప్పదలుచుకునేది ఒకే ఒకటండి, ఒక్కసారి ఆలోచించి రానున్న స్థానిక ఎలక్షన్స్లో జనసేనకు సపోర్ట్ ఇవ్వాలని అన్ని వార్డుల్ని కోరుకుంటున్నాను. 39 వార్డుల్లో కూడా జనసేన క్యాండిడేట్ ఎవరైతే నిలబడతారో వాళ్ళకి మీ మద్దతు తెలిపి కనీసం ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో అయినా జనసేనకు అవకాశం ఇద్దామని
మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.